చేయండి, వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మండలం చెండూరు చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు పాండరి సోమక్కపేట, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు చెండూరు చౌరస్తాలో వడ్ల కాంట పెట్టకపోవడం వల్ల, లారీలు రాకపోవడం వల్ల ఒక బస్తాకి 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు అదనంగా రైతులు లారీలకు డబ్బులు ఇవ్వగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ ముసాదిక్ చేరుకునే రైతులతో అదనపు కలెక్టర్ రమేష్ ఆర్డీఓ సాయిరాంతో ఫోన్ మాట్లాడి 10 రోజుల మొత్తం అన్ని సెంటర్లో ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని హామీ ఇవ్వడంతో ధర్నను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు బీసీసీ మండల అధ్యక్షుడు సుధాకర్, చిట్కుల్ మాజీ సర్పంచ్ భీమయ్య, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి, జక్కారెడ్డి, బలవంత్ రెడ్డి, గౌస్ రెడ్డి నాయక్, శ్రీధర్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మీరు సంగారెడ్డి డిస్టిక్ అలాగే సంగారెడ్డి డిస్టిక్ మేము లారీలు పంపిస్తే మరేమో 3 రోజుల్లో కొట్టి కాల్ చేస్తారు, సంగారెడ్డి ఏమో డైరెక్ట్ కాల్ చేస్తారు సార్. మేమేమన్నా మహారాష్ట్ర కర్ణాటక నుంచి వస్తున్నాం సార్. లారీలు సార్ సార్ మీ మాట మీద నమ్మకంతో మేము మరి సమ్మె విరమించుకుంటాం సార్. మేము ఎందుకు వచ్చి మీ దగ్గరకు వచ్చినాం మేము కాబట్టి చెప్తున్నాం. రేపటి నుంచి వస్తాయి కదా సార్, రాస్తారోక నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మాకు దీని రాస్తారోక వల్ల జేసీ గారు మాట్లాడడం ఏమంటే రేపటి నుంచి 10 లారీలు పంపిస్తున్నాడు, నర్సాపూర్ రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇస్తున్నాడు, రోజు ప్రతిరోజు ఒక సెంటర్కు ఒక లారీ పంపించి 10 రోజులల్లో మొత్తం సెంటర్లలో ఒట్టు కాల్ చేయిస్తా అని జేసీ గారు హామీ ఇచ్చారు.